నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు బ్రైలీ లిపి సృష్టికర్త, అందుల ఆరాధ్య దైవం సర్ లూయిస్ బ్రైలీ గారి 215వ జన్మదినోత్సవ వేడుకల్ని విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్జిఓ హోమ్లో నిర్వహించడం జరుగుతుంది. 6 చుక్కలలో ప్రపంచ భాషలన్నీ సృష్టించి అందులో జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మహనీయుడు సర్ లూయిస్ బ్రైలీ. ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని 24వ తారీఖు అయినప్పటికీ కూడా ఈ నెల మొత్తం ఆయా జిల్లాల్లో నిర్వహిస్తూ వస్తూ ఉంటాం. దానిలో భాగంగానే ఈరోజు ఒంగోలులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాము. అలాగే ప్రభుత్వం కూడా ఏవైతే గనక మాకు సంబంధించి ఏవైతే జీవోస్ కానీ సర్క్యులర్స్ కానీ ఇష్యూ చేస్తూ వస్తుందో దాని మీద మా వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయటం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా చేసుకుంటూ వస్తున్నామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. లూయిస్ బ్రైల్ 215వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడ ప్రకాశం జిల్లా విసిఈఏ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ లూయిస్ బ్రైల్ శుభాకాంక్షలు. నా పేరు రత్నరాజ్, విసివైఏ స్టేట్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్. అయితే ఈరోజు మరి మా అందుల ఆశాజ్యోతి బ్రైలీ లిపి నిర్మాత సర్ లూయిస్ బ్రైల్ గారి జన్మదిన సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ కూడి మరి ఇటువంటి కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా మరి మాకున్నటువంటి బాధక సాధకాలు కానీ లేకుంటే ఎటువంటి ఇబ్బందులున్నా అందరం కూడా ఇక్కడ చర్చించుకొని మరి ప్రభుత్వం పైన ఏ విధమైన ఒత్తిడి తీసుకురావాలి అనేది మరి మా పెద్దలు విసిఈఏ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రవీంద్రబాబు అన్నయ్య గారితో మరి మేమందరం కూడా మమేకమయ్యి వారితో మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మేము ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఏ విధమైనటువంటి పోరాటాలు మేము జరిపించాలని చెప్పేసి ఈ యొక్క ఇలా కలిసినప్పుడు కానీ ఇలా మా మీటింగుల ద్వారా మేము చేసుకోవడం జరుగుతుంది. అంతేకాదు మరి మాకు రావాల్సినటువంటి హక్కులు ఏవి ఎలా సాధించుకోవాలి అనేది అవన్నీ కూడా మరి పెద్దలు మా రవీంద్రబాబు అన్నయ్య గారి ద్వారా వారి సలహా మేరకు మేము ముందుకు నడుస్తుండడం జరుగుతుంది. అంతే కూడా ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా మరి మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఉండాలి. లూయిస్ బ్రైలీ గారి కనిపెట్టినటువంటి బ్రైలీ లిపితోటి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంధ సమాజం మొత్తం కూడా తలెత్తుకొని జీవిస్తూ ఉన్నాము. ఈ రోజున మేము ఉద్యోగాలు చేయగలుగుతున్నాము, రాజకీయాల్లో రాణిస్తున్నాము, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణిస్తున్నాము, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రంగాలలో అయితే ఉన్నాయో నార్మల్స్ రాణిస్తున్నారో ప్రతి ఒక్క రంగంలో కూడా మేము కూడా అందుడైనప్పటికీ కూడా రాణిస్తూ ఉన్నామంటే ఆ యొక్క గొప్పతనం లూయిస్ బ్రైలీ గారు కనిపెట్టినటువంటి ఆ 6 చుక్కల లిపి బ్రైలీ లిపి అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఉన్నటువంటి అంధ సమాజం ఈ రోజున విద్యార్థి దశ నుంచే బ్రైలీ నేర్చుకుంటూ అలాగే మధ్యలో వయసు పెరిగిన తర్వాత మధ్యలో కంటి చూపు కోల్పోయినప్పటికీ ఈ యొక్క బ్రెయిలీ లిపి నేర్చుకుంటే కనుక ఒక అద్భుతాన్ని సృష్టించవచ్చు. ఈ బ్రెయిలీ లిపి ఎలాంటిదంటే మరి ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ డెవలప్ అయ్యి
ఏసీలు కూలర్లు ఎన్ని వచ్చినా కూడా చెట్టు గాలితో సమానం కాదు. అలాంటిదే బ్రెయిలీ లిపి. కాబట్టి ఈ యొక్క బ్రెయిలీ లిపిని ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఇంకా మనం అన్ని రంగాల్లో నార్మల్స్తో సమానంగా రాణించగలము అనేది ప్రపంచానికి చాటి చెప్పాలని కోరుకుంటున్నాను.